ఇక్కడ కనీసం ఒక 300 కుటుంబాల దాకా నివసిస్తున్నాయి. ఈ పార్క్ అని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇదండి మీ అభివృద్ధి. ఈ వర్షాకాలం వస్తే ఈ వాటర్ అన్నీ కూడా ఇలా నిలిచిపోయి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అక్కడ చూస్తే ఎటు కూడా డ్రైనేజ్ వ్యవస్థ, ఎటు కూడా పోవడానికి లేని పరిస్థితి. ఈ నీళ్ళన్నీ కూడా అటు బయటికి వెళ్ళలేక ఇటు అటు డ్రైనేజ్కి వెళ్ళలేక ఇళ్లలోకి వెళ్తున్న పరిస్థితి. ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఉన్నారు, కింద నడవడానికి లేదు. అలాగే కరెంటుకు సంబంధించి కింద వైర్లు పడిపోతే ఎక్కడ షాక్ కొడుతుందని చెప్పి పిల్లల్ని కూడా బయటికి పంపించిన పరిస్థితి. అలాగే అందరూ ఇంట్లో భయపడుతూ ఉన్న పరిస్థితి. వాళ్ళంతా కూడా సొంత డబ్బులతో ఈ రోజున చేయించుకుంటామని చెప్పి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రోజున ఎంతగా మేము నమ్మామో అంత తగ్గట్టే మమ్మల్ని మోసం చేశారని చెప్పి ఈ రోజున ప్రజలందరూ కూడా వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.